ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అందరికీ, పేదవారికి అందరికి కూడా ఉచితంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తున్నది. కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే, ఏ కేంద్ర ప్రభుత్వ పథకాన్నైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఇచ్చి తను ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ని ఇవ్వకుండా ప్రతి పథకాన్ని నీరుగార్చే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు వేల మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ కుటుంబాలను కూడా పోషించుకోకుండా, తమ భార్యా బిడ్డలకు 3 పూట్ల అన్నం కూడా పెట్టే పరిస్థితి లేకుండా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మొన్నంతా ఆశా వర్కర్లు వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల మీద కక్షపూరితమైన చర్యలే, కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు జీతభత్యాలు పెంచే విషయంలో కూడా వీళ్ళని మోసం చేశారు. అన్ని రకాల ఉద్యోగులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత రాసిన దీంట్లో ఏదైతే అధికారులు కూడా పాలనా యంత్రాంగంలో ఒక భాగం, ముఖ్యమైన భాగం, రాజకీయ నిర్ణయాలు ఏది తీసుకున్న వాళ్ళని వాటిని సమగ్రంగా అమలు చేసి ప్రజలకు అందించే బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యోగ వర్గాన్ని మనం సక్రమంగా గౌరవించుకున్నప్పుడు మాత్రమే వారు కూడా తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు అందించే విధంగా వాళ్ళు కూడా కృషి చేయగలుగుతారు. వారికి సక్రమంగా జీతాలు అయినప్పుడు వాళ్ళ కుటుంబాన్నే వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉంటే మరి ప్రభుత్వ పథకాలను వాళ్ళు సక్రమంగా ఎక్కడ అమలు చేయగలుగుతారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్కు మొత్తం ఇందాక చెప్పట్టు 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా, ఆ 60% నిధులను కూడా సక్రమంగా ఉపయోగించకుండా తను ఎన్నికల్లో ఇచ్చుకున్న నవరత్నాలకు, తన మనుషుల కాంట్రాక్టులకు కావాల్సిన నిధుల కోసం వీటిని కూడా డైవర్ట్ చేసి పూర్తిగా ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళ న్యాయమైన కోరికలను అసలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని రోడ్డు మీదకి నెట్టివేయడం అనేది చాలా శోచనీయమైన సంఘటన. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే వారికి మీ మ్యాచింగ్ గ్రాంట్ ఏదిందో 40% విడుదల చేసి సమాన వేతనాన్ని ఇవ్వాలి, మిగతా ఉద్యోగులతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 2015 నుంచి మాకు శాలరీ పెరగలేదు, మాకు వచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మాకు మేము అడిగేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి అని అడుగుతున్నాము. మేము వచ్చేసి సీఎం గారు మన పాదయాత్రలో వచ్చినప్పుడు ఏదైతే మాకు హామీ ఇచ్చారో అది నెరవేరుస్తారని ఇంతవరదాకా మేము చూస్తున్నాము. ఇప్పటికైనా మా మీద దయ ఉంచి చేస్తారని మేము ఈ ఉద్యమంలో మేము పాల్గొని మేము చేస్తూ ఉన్నాము. మాకు వచ్చే వేతనం కనీసం 20,000 రూపాయలు మాత్రమే మేము అప్పటి నుంచి ఇంతవరకు తీసుకుంటున్నాము. ఆ 20,000 రూపాయలు మాకు మా జీవనాన్ని గడపడానికి కూడా సరిపోవటం లేదు. పిల్లవాడికి బాగలేకపోతే ఒకసారి హాస్పిటల్ తీసుకొని వెళ్ళొచ్చినా మళ్ళీ మేము అప్పు చేసుకోవాలి. అప్పు చేసుకొని దాన్ని తీర్చాలన్నా మాకు శాలరీస్ కూడా మాకు నెలకి పడటం లేదు, 2 నెలలకి 3 నెలలకి పడుతున్నాయి. చాలా అవస్థలు మేము బాధపడుతూ ఉన్నాం. కాబట్టి మా హామీలను కూడా నెరవేర్చాలని, మాకు కనీసం అందరికీ పెంచినప్పుడు కూడా 2015 మాకైతే శాలరీ పెరగనే లేదు. 2020 పెరిగినప్పుడు అందరికీ పెరిగింది కానీ మాకైతే పెరగనే లేదు. అదే మాకు మెసెంజర్లకి పెరగలేదు, ఐఆర్టీకి పెరగలేదు, పార్ట్ ఇన్స్పెక్టర్కి పెరగలేదు. ఆ జీతంతో ఇంతవరదాకా మేము జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. కనీసం మా బాధను ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. శాలరీస్ ఇంతవరకు 2015 పెంచినారు, ఇంతవరకు మాకు పెరగలేదు. మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చినారు, కానీ ఆయన దాన్ని మర్చినారు. మమ్మల్ని ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు, కనీసము మాకి శాలరీ కూడా పెంచలేదు. 2015 నుండి మేము ఇంతవరకు జీతం పెంచుకోకుండా అదే జీతంతో మాకు హాలిడేస్ లేవు, కష్టపడి మేము పనిచేస్తున్నాము. మాకు ఇచ్చే జీతం మా సంసారాలకి
పనికి పని సరిపోవడం లేదు. కనీసము మా కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ ఆదేశాలు కూడా ఇంతవరకు అమలు చేయలేదు, కాబట్టి దయ ఉంచి మా పైన మాకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. శిక్షణ అభియాన్ కార్మికులు, మన ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ కార్మికులు విద్యాశాఖలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఒకే సంస్థలో పనిచేస్తామంటే ఒకే రకమైన పనిచేస్తున్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇందువల్ల విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ, ఇందువల్ల విద్యాశాఖలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా వీళ్ళందరినీ ఇక్కడ పార్ట్ టైంగా ఉపయోగించుకుంటున్నారు కానీ పని మాత్రం చాలా ఫుల్ టైంగా అదనపు పని చేపిస్తున్నారు. వాళ్ళకి టైం లేదు, సెలవులు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఇలాంటివన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము వీళ్ళందరినీ ఇక్కడ ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటం, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సమ్మె ఈరోజు మూడో రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెను ఎలా వాళ్ళు దాని పరిష్కారం వెంటనే పరిష్కారం చేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి, వీళ్ళు పని చేయకపోతే అసలు విద్యాశాఖ నడవలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చర్చలు పిలిపించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేసే దిశగా ఆలోచించాలి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలకు లేకపోతే పేద ఒత్తిడి తీసుకొచ్చే పని టీచర్లందరినీ ఇక్కడ ఈ పని చేయమని చెప్పి వాళ్ళ టీచర్లకి ఒత్తిడి చేసే పని చేస్తున్నారు. టీచర్లు ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఈ పని చేయము, వాళ్ళు న్యాయమైన సమస్యలు అని చెప్పి వీళ్ళు పోరాటానికి మద్దతు ఇచ్చారు. దాని మేము సీఎట్గా ఒకటే ఒకటి చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, వీళ్ళు సమ్మె కొనసాగేంత వరకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యలు సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.